ఇప్పుడు నెల్లూరు నగరం మహా నగరాలకు ఏ మాత్రం తీసుకోలేదని చెప్పొచ్చు కానీ ఏ విషయంలో అనుకుంటారా థాయి మసాజ్ స్పా ముసుగులో మసాజ్ మాటన జరుగుతున్నటువంటి సెక్స్ రాకెట్ ఇది పెద్ద స్థాయిలో నెల్లూరులో జరుగుతుంది ఇది ఎవరు మీరు ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇది వాస్తవం నెల్లూరులోని మాగుంట లేఅవుట్లోని అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ మనం చూడొచ్చు రోజ్ కింగ్ యూనిసెక్స్ అనేటువంటి ఒక పార్లర్ లో ఇందులో మసాజ్ అమ్మాయిలు మసాజులు చేస్తూ మసాజ్ మాటున వ్యభిచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు అంటే దాదాపుగా ఇది కొన్ని నెలల పాటు జరుగుతుంది అందరూ కూడా దీన్ని బ్యూటీ పార్లర్ అని లేదంటే మెన్స్ లేదంటే ఉమెన్ సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్లుగానే దీన్ని అనుకుంటూ వచ్చారు బట్ ఒక్కసారిగా పోలీసులు దీని మీద ఒక నిఘా ఉంచి ఓ పక్క ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఇవాళ రైడ్ చేయడం జరిగింది నలుగురు అమ్మాయిలు ఇద్దరు యువకులను కూడా ముఖ్యంగా ఈ సెక్స్ ర్యాకెట్ని అంటే ఈ మసాజ్ సెంటర్ని నడుపుతున్నటువంటి ఓనర్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే విచిత్రం ఏంటంటే ఈ మసాజ్ సెంటర్ నిర్వాహకుడు ఒక పోలీస్ అధికారి కుమారుడు కాబట్టి ఇన్ని రోజులు కూడా పోలీసులు తెలుసుకున్నా కూడా సైలెంట్గా ఉండిపోయారనేటువంటి అనుమానం కలుగుతుంది కానీ ఫోర్టౌన్ సిఐ సీతారామయ్య పక్క ఆధారాలతో ఇవాళ నిఘా పెట్టి ఆయన రైడ్ చేయడం జరిగింది సిఐ నేతృత్వంలో పోలీసులు అదేవిధంగా మహిళా కానిస్టేబుల్ ఒక్కసారిగా ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రోజ్ కింగ్ పార్లర్కి రావడం జరిగింది పార్లర్లో ఉన్నటువంటి పక్కగా వాళ్ళు పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చి లోపల ఉన్నటువంటి యువతులను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విటులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ముసుగులో మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మనం నేమ్ కూడా చూడవచ్చు రోజ్ కింగ్ యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పా అనే పేరుతో ఇది నడుస్తుంది పోలీసులు రైడ్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడంతో తాళాలు వేసుకొని ఇక్కడి నుంచి వీరు పారిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇలాంటి మసాజ్ సెంటర్లు నెల్లూరులో దాదాపుగా 3 నుంచి 4 ఉన్నాయి యూనిసెక్స్ స్పా పేరుతో ఈ మసాజ్ సెంటర్లు నడుపుతున్నారు ఇది పేరుకు బయటగా ఒక పార్లర్ లాగా నడుస్తుంది మసాజ్ సెంటర్ లాగా నడుస్తుంది కానీ దీని వెనక ఒక సెక్స్ ర్యాకెట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రేటు ఎవరన్నా ముందుగా వచ్చి అమ్మాయిల చేత మసాజ్ చేయించుకోవాలంటే 2000 నుంచి 2500 రూపాయలు ఛార్జ్ చేస్తారు మొత్తం అసెంబుల్ చేస్తారు వాళ్ళు నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి అమ్మాయిలందరినీ కూడా తెలుగువారు కానీ తెలుగు రాకుండా ఉండేటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకొస్తారు ఎవరైనా కూడా మసాజ్ చేసుకోవాలని లోపలికి వస్తే ముందు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి లేదంటే వీళ్ళు ఏమైనా రైడ్కి వచ్చారా పోలీసులా లేదంటే ఏదైనా నిఘా సంబంధించినటువంటి అధికారులు ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక అరగంట సేపు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మొత్తం లోపల ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా బయటికి అసెంబుల్ చేస్తారు వారిలో ఎవరిని లైక్ చేస్తే ఎవరిని ఇష్టపడినటువంటి వారిని తీసుకువెళ్ళి మసాజ్ చేయించుకోవచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది ఒక్కొక్క సెక్స్ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల కోసం ఒక్కో రేట్ని ఫిక్స్ చేస్తారు అంటే ఇది చెప్పడానికి కూడా నెల్లూరులో ఇలాంటివి జరుగుతున్నాయా ఇవి మహానగరాలకి హైదరాబాద్ బాంబే పెద్ద పెద్ద నగరాల్లో జరిగేటువంటి ఇలాంటి మసాజ్ ర్యాకెట్స్ అనేవి నెల్లూరులో కూడా జరుగుతున్నాయనే అనుమానం మీకు కలుగుతుంది కానీ జరుగుతున్నాయి అది ఎలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు అంటే మనం చెప్పలేకపోవచ్చు ఏ విధంగా అనేదానికి వ్యభిచారం కూడా జరుగుతుంది అనేది పక్కా ఇన్ఫర్మేషన్ మనకుంది పోలీసులు కూడా ఆ ఇన్ఫర్మేషన్తోనే రైట్ చేశారు అయితే ఇంతకాలం పాటు నెలల పాటు ఇది కొనసాగుతున్నా కూడా పోలీస్ అధికారి గతంలో ఫోర్త్ టౌన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐగా పనిచేసినటువంటి ఒక ఏఎస్ఐ అధికారికి సంబంధించినటువంటి కుమారుడే దీనికి నిర్వాహకుడుగా ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు కూడా పోలీసులు కింది స్థాయి అధికారులకు తెలిసినా కూడా చూసి చూడనట్టు వారు వదిలేస్తున్నారు కానీ పక్కాగా ఇది పై స్థాయిలో ఉన్నత స్థాయిలో అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇన్ఫార్మర్ ద్వారా ఈ మెసేజ్ వారికి చేరడంతో నిఘా ఉంచినటువంటి ఫోర్ టౌన్ పోలీసులు ఇవాళ ఒక్కసారిగా రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో 4 యువతులు అదేవిధంగా నిర్వాహకులు ఇద్దరును కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇది మాగుంట లేఅవుట్లోని ఒక బిల్డింగ్లో జరుగుతున్నటువంటి మసాజ్ వెనక జరుగుతున్నటువంటి మసాజ్ మాటున జరుగుతున్నటువంటి ఒక సెక్స్ ర్యాకెట్గా మనం చెప్పవచ్చు ఇలాంటి మసాజ్ సెంటర్లు నెల్లూరులో చాలా ఉన్నాయి 3 నుంచి 4 ఉన్నాయి ఈ 3 నుంచి 4 సెంటర్లలో కూడా ఇలాంటిదే జరుగుతుంది ఇక్కడ మనం చూడవచ్చు ఏ పేరుతో ఉంది రోజ్ కింగ్ యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పా పేరుతో ఇది ఒక బిల్డింగ్లోని మాగుంట లేఅవుట్లో అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్లోని థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇది రోజ్ కింగ్ పేరుతో వీరు యూనిసెక్స్ సెలూన్ పేరుతో స్పా పేరుతో ఈ మసాజులు చేస్తూ అమ్మాయిలు అబ్బాయిలకి పురుషులకి మసాజ్ చేస్తారు ఆ తర్వాత
వాళ్ళ వ్యవహారాన్ని బట్టి ఆ తర్వాత సిక్స్ చేసేటువంటి వేరే వేరే కార్యక్రమాల కోసం ఒక రేట్ను ఫిక్స్ చేస్తారు. అది 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. ఆ చేసేటువంటి ఆ కార్యక్రమాలను బట్టి కూడా రేట్ ఫిక్స్ చేసి ఇక్కడ దందా అయితే నడుస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నెల్లూరులో మసాజ్ మాటున జరుగుతున్నటువంటి వ్యభిచారాన్ని ఒక్కసారిగా ఇవాళ పోలీసులు గుట్టురట్ చేశారు. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా దీన్ని మీకు అందిస్తోంది. ఇప్పటివరకు ఎవరికి తెలియదు, సుమన్ టీవీ దగ్గర మాత్రమే వాళ్ళని అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. సుమన్ టీవీ దగ్గర మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. సుమన్ టీవీ మాత్రమే దీన్ని బ్రేక్ చేస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూడాలి. మరి పోలీసులు మరి ఈరోజు సాయంత్రం లేదంటే రేపు మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. వీరి దీని వెనుకున్నటువంటి రాకెట్లో ఎవరెవరు ఉన్నారు, ఈ వ్యవహారాలన్నింటిని కూడా పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మసాజ్ సెంటర్లు నెల్లూరులో చాలా ఉన్నాయి, వాటి వెనక కూడా ఇలాగే జరుగుతోంది అని చెప్పినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పోలీసులకి మనకి ఉందని చెప్పుకోవచ్చు. ఇది నెల్లూరులో మసాజ్ మాటను జరుగుతున్నటువంటి సెక్స్ కుంభకోణం. కెమెరామ్యాన్ సునీల్తో విజయ్, సుమన్ టీవీ, నెల్లూరు నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.